హలో కుకింగ్ లవర్స్, బాగున్నారు కదూ? చూస్తున్నారుగా ఈ వీడియోలో మనం అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఏ విధంగా చూసుకోవాలో చూడబోతున్నాం. సో ఇంట్లోకే కాదండి, మీ పిల్లలకి క్యారేజ్ పెట్టాలన్నా కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది. సో ఇంకా ఆలస్యం అయితే చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో టు అవర్ వీడియో నౌ. ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు 3 ఎగ్స్, వండిన రైస్ బౌల్తో తీసుకున్నాను, ఒక క్యారెట్, క్యాబేజీ, 4 పచ్చిమిర్చి, జీడిపప్పులు, సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా, 3 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ వెనిగర్. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. పాన్ హీట్ ఎక్కాక 2 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోయినా, నెయ్యి లేకపోయినా 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మరగాలి. ఈ మరిగే లోపల ఎగ్స్ని బీట్ చేసుకుందాం. ఈ ఎగ్స్ని ఒక కప్పులోకి తీసుకుని బీట్ చేద్దాం. బాగా బీట్ చేసుకుని ఆయిల్ బాగా మరగాలండి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఆయిల్ బాగా మరిగాక బీట్ చేసిన ఎగ్ని ఈ ఆయిల్లో వేద్దాం. వేసిన తర్వాత కాసేపు వరకు కదుపకుండా 1 నిమిషం అలా ఉంచుదాం. ఇప్పుడు గరిట పెట్టి పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేద్దాం. ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే చాలు. ఇలా ఎగ్ని ఒక పక్కకి తీసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కట్ చేసిన క్యారెట్ ముక్కలు, క్యాబేజీ కొంచెం ఎక్కువ తీసుకున్నానండి, క్యాబేజీ, పచ్చిమిర్చి, జీడిపప్పులు, జీడిపప్పులు ఆప్షనల్, ఉంటే వేసుకోండి. ఇవన్నీ వేసి 1 నిమిషం బాగా కలుపుదాం. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఇది ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేయాలండి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి హై ఫ్లేమ్లో చేస్తేనే బాగుంటుంది. ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ వేసానండి, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇవి వేసి బాగా కలిపి ఇప్పుడు రైస్, ఉడికించిన రైస్ వేసుకోవాలండి. నేను 200 గ్రాములు సోనా మసూరి రైస్ తీసుకున్నాను. 10 నిమిషాలు నానబెట్టి కుక్కర్లో పెట్టాను. 2 విజిల్స్ వచ్చే వరకు చల్లారిన రైస్ పొడి పొడిలాడుతూ ఉండాలండి. ఈ రైస్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఈ రైస్ని వేసి బాగా కలపాలి. రైస్ మొత్తం అందులో వేసిన మసాలాలు
కూరగాయలు అవన్నీ కూడా కూరగాయ ముక్కలు అవన్నీ కూడా బాగా పట్టాలి బాగా కలపాలి హై ఫ్లేమ్ లోనే హై ఫ్లేమ్ లో బాగా కలుపుతూ ఉంటేనే ఫ్రైడ్ రైస్ కి టేస్ట్ అండి ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఈవినింగ్ పిల్లలకి ఈజీగా చేసి పెట్టేయచ్చు రైస్ ఉంటే ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి ఒక 5 నిమిషాల్లో పిల్లలకి స్నాక్స్ లా చేసి పెట్టొచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీ బాగా కలుపుకొని రైస్ మొత్తం బాగా కలవాలి ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి రైస్ పొడిపొడిగా ఉండాలండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ సోయా సాస్ హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి క్యారెట్ క్యాబేజీ ఇవి బాగా వేగన అవసరం లేదు ఎగ్ ఫ్రైడ్ రైస్ కి వేగి వేగనట్టు ఉంటేనే టేస్ట్ గా ఉంటుందండి మీరు బీన్స్ గాని క్యాప్సికం ఏమన్నా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ క్యాబేజీ వేసాను బాగా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒక నిమిషం మొత్తం మళ్ళీ బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా చేసే రెసిపీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి డాడీ ఊళ్ళో నుంచి వచ్చారు కదా అమ్మ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది తెమ్మంటారా సరే అయితే ఇదిగోండి డాడీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ పెట్టండి